నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని బిరదవాడ హైవే మీద పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్న 7 మంది జోదగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు। ఒక లారీ 521 పావురాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిఐ వైవి సోమయ్య మీడియాకు వెల్లడించారు। నెల్లూరు డిస్ట్రిక్ట్లోని నాయుడుపేట సర్కిల్ పరిధిలో నాయుడుపేట మండలం బిరదవాడ జంక్షన్ వద్ద నిన్న అనగా 6/2/2022 ఉదయం 10 గంటలకు ఈ పావురాలకి జియో ట్యాగింగ్ ద్వారా ఎగరేస్తున్నారనే సమాచారం మేర తెలుసుకుని మా నాయుడుపేట ఎస్ఐస్ సిబ్బంది వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది। అక్కడ 7 మంది మనుషులు 27 బాక్సుల్లో పావురాలు మొత్తం 521 పావురాలతో ఒక ఐచర్ లారీలో తీసుకుని వచ్చి ఆ బాక్సులను ఎగిరి జియో ట్యాగింగ్ లాంటి కట్టి ఎగరేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది। మేము వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము తిరుచి తమిళనాడు స్టేట్లో తిరుచి దగ్గర వచ్చి 100 కానీ 200 కానీ 300 కిలోమీటర్ల దూరంలో పావురాలు వదిలినప్పుడు ట్రైన్ పావురాలు అవి మళ్ళీ తిరుచి దగ్గరికి వెళ్తే ఏదైతే ముందు వస్తుందో దాని మీద అక్కడ బెట్టింగ్స్ పెట్టుకుంటారని తెలిసింది। వీళ్ళు నకిలీ పత్రాలని సృష్టించి ఈ విధంగా ఎవరైనా అధికారులు చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి సంబంధిత సెక్షన్ల ప్రకారం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది। వారిని ఈరోజు కోర్టుకి హాజరు